బీజేపీకి వెళ్ళాలన్న నిర్ణయం ఇంకా తీసుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఒక బాధతో మాట్లాడుతున్న మాటలు తప్పితే కనీసం 12 మంది గెలిచిన ఎమ్మెల్యేలను మనం కాపాడుకోలేని నాయకత్వం మన కాంగ్రెస్ పార్టీలో ఉంది. అధికారంలో ఎప్పుడు ఉండాలని లేదు, మనం ప్రతిపక్షంలో ఉండొచ్చు, కానీ మన గెలిచిన ఎమ్మెల్యేలు రోజుకొకరు పోతుంటే కనీసం సిఎల్పి హైకమాండ్ కూడా పిలిచి మాట్లాడి వాళ్ళకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉన్నది. కానీ వాళ్ళు ఎటువంటి చేయకపోవడం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో కూడా నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే బీజేపీ పికప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో మోడీ గారు తీసుకున్న నిర్ణయాల పట్ల భారతదేశ ప్రజలు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకు మద్దతుగా 2వ సారి పెద్ద మెజారిటీతో గెలిపించారు. అంటే ఈరోజు దేశ ప్రజలు, ముఖ్యంగా యువత బీజేపీ వైపు, మోడీ వైపు చూస్తుంది. దేశ భవిష్యత్తుని, వాళ్ళ ఈ ప్రాంత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఒక బలమైన నాయకత్వాన్ని, ఓ కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకునే శక్తి వాళ్ళకున్నది. కాబట్టి ఈరోజు బీజేపీ ప్రభంజనం ఉంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి కూడా కేవలం మన నాయకుల అసమర్థత వల్ల, తప్పుడు నిర్ణయాల వల్ల, నాయకత్వ లోపం వల్ల ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కాబట్టి రాబోయే రోజులు తప్పకుండా మరి కేసీఆర్ని గద్దెదించాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్న నాకు, ఒక నియంతలాగా పరిపాలిస్తూ, ఒక కుటుంబ పాలన చేస్తూ తెలంగాణ దోచుకుంటున్న కేసీఆర్కు బుద్ధి చెప్పాలంటే మాత్రం అది మరి కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు పోరాటం చేయగలతో నాకైతే అనుమానమే. తప్పకుండా బీజేపీ మాత్రం ఈరోజు బలం డే బై డే బలపడితే తప్పకుండా కేసీఆర్కు బుద్ధి చెప్పొచ్చన్న నమ్మకం నాకుంది.